వచనాన్ని మీకు గట్టిగా చెప్తున్నాను. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అని చెప్పుకుంటూ నా ఎస్సీలు నా బీసీలు అని ఎందుకు చెప్తున్నాడో తెలుసా సీఎం జగన్ గారు? ఎందుకంటే మనకు రావాల్సిన సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు 1,14,000 కోట్లని నొక్కేసి నవరత్నాలని నవమోసాలు చేసి మీ కాళ్ళు విరిచి మీకు కట్టు కట్టి ఈరోజు ఎంతో ఉదారం స్వభావమైన వ్యక్తిలాగా మీ ముందు మీకు చూసి దండం పెడుతున్నారంటే అది ఎంత కూడా ఆ మాయ చూసి మీరు మోసపోవద్దు బ్రదర్. ఎందుకంటే ఈ రోజు ఈ పాలనలో మీకు ఒక రోడ్డు వచ్చిందా? ఎస్సీ కాలనీలో ఒక అంబేద్కర్ స్టాచ్యూ పెట్టారా? ఒక బాబు జగజీవన్ స్టాచ్యూ ఉందా? మీకేమైనా టాయిలెట్స్ ఉన్నాయా? మరి కాన్ఫరెన్స్ హాల్స్ అందరు పెట్టారా? నాకు కూడా చెప్పారు మీ 4 మండలాల్లో అంబేద్కర్ భవన్ పెడతామో మీరందరూ కూడా ఎస్టిమేట్ ఇవ్వమని. ఇచ్చి 4.5 సంవత్సరాలండి, అది లేదు గది లేదు. ఎందుకంటే ఈ మాయ మాటలతో మన నిధులన్నీ కూడా పక్కన తీసుకెళ్లిపోయి మన్ని కుళ్ళబడిచిన సీఎం ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా గట్టిగా చెప్తున్నాను. మరి మన దళిత భూములు 14 లక్షల భూములు కాదేసి వాటిని మరి మీ అందరి నోట్లు కొట్టి మరి 1 సెంట్ అనుకుంటూ మరి చర్చి భూములు అయితేనేంటి, భక్త భూములు ఏంటి, అవన్నీ కూడా లాగేశారు. ఈరోజు నేను వచ్చిన కొత్తల్లో ఇన్నోవా కార్స్ మీ అందరూ కూడా మీ మండలాలకి 2 రెండు ఇస్తామమ్మా ఇవ్వమని లిస్ట్ అడిగారు. నేను కూడా చాలా మందిని అడిగాను మా నాయకుల్ని, అందరూ లిస్ట్ ఇచ్చారు, చాలా ఉత్సాహంగా అప్లై చేశారు. ఇచ్చిన నెలకి కాస్త అది కాస్త కట్, కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను ఈ పార్టీలో నేను ఇక్కడుండి మాట్లాడుతున్నానంటే అది అంతా కూడా దయ్యాల పార్టీ వైసీపీ చేసిన కుట్ర కుదంతాలు అని కూడా న్యూస్ నేను గట్టిగా చెప్తున్నాను. ఒక దళిత మహిళని వాడుకొని అమరావతి క్యాపిటల్ సీట్ గెలిపించిన నన్ను మరి దళితులంటే ఎవరు ఉండరు పక్కన వీళ్ళ నోరు నొక్కేయచ్చు అని అడ్డంగా నడి రోడ్డున పడేస్తే ఈ రోజు నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక భరోసా ఇచ్చి మన యువకుల తరపతి లోకేష్ గారు నేనున్నానమ్మా మీకు అని చెప్పి ఈ రోజు ఈ స్టేజ్ మీద నుంచి నేను మాట్లాడుతున్నానంటే అది అంతా కూడా తెలుగుదేశం పార్టీ గొప్పదనము, మీ యొక్క కార్యకర్తల గొప్పదనము. నేను మీకు మనస్సాక్షిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను కొత్త పార్టీ వచ్చినా కానీ మీరందరూ నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. దిస్ ఈస్ మై బిగ్ డే అని కూడా నేను చెప్తున్నాను. అయితే ఈరోజు మరి టైం చాలా తక్కువ ఉందని చెప్తున్నాడు, కానీ నేనైతే ఒకటి గట్టిగా చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారు మరి తను బాధుడే బాధుడు, భవిష్యత్ గ్యారంటీ అని ఇన్ని పథకాలతో మన ముందుకు వస్తుంటే ఆ సునామీని తట్టుకోలేక మన యువగల దళపతి లోకేష్ బాబు మరి పాదయాత్రను ఆపి అన్యాయంగా రిమాండ్ పంపించినా కానీ ఈరోజు చరిత్ర ఎప్పుడు తిరిగి రాసే చంద్రబాబు నాయుడు గారు మన ముందు ఉండి ఈరోజు మీకు నేనున్నాను అని భరోసా ఇస్తున్నారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సముద్రంలో యువగల దళపతి లోకేష్ గారి ఒక సునామీ లాగా సైకిల్ అనే సైక్లోన్ లో మాత్రం వైసీపీ కొట్టుకుపోతుందని కూడా ఈరోజు నేను గట్టిగా చెప్తూ ఈ రోజు మరి మీరు నాకు ఇంత ఆదరణ చూపించినందుకు మరొకసారి వచ్చేది బావే, పథకాలు తెచ్చేది బావే,